యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్న సినిమా బేబీ త్రీ నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక గత ఏడాది బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే అయితే అసలు మ్యాటర్ ఏంటంటే దీని తర్వాత బాలయ్య క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మల్నేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల బాలయ్యకి ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ వినిపించిన గోపీచంద్ మల్నేని అది ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారట అతిథులలో స్క్రిప్ట్ పూర్తి చేసిన అనంతరం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టి దానిని పట్టాలెక్కించనున్నారని అలానే టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుందని సమాచారం కాగా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని ఆ పాత్రకు గాను భల్లాల దేవుడు రాణా దగ్గుపాటిని తీసుకునేందుకు యూనిట్ సిద్ధమైందని అంటున్నారు అతి త్వరలో రాణాని కలిసి దర్శకుడు గోపీచంద్ కథాకథనాలు వినిపించనున్నారని అలానే ఆయన నుండి ఆమోదం కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ పట్టాలెక్కనుందట మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే తొలిసారిగా వెండితెరపై బాలయ్య దగ్గుపాటి రాణాల కాంబోని మనం చూడవచ్చు